హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాడిపత్రి టీపీ ఛానల్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సారాస్ ఈ మూవీ గురించి చెప్పాలి అంటే రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఉన్న మూవీ ఇది ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో చూడొచ్చు ఈ మూవీని జూడ్ ఆంటోనీ జోసఫ్ డైరెక్ట్ చేశారు ఈ మూవీలో అన్నా బెన్ సన్నీ వేన్ లీడ్ రోల్ చేశారు ఈ మూవీలో మలయాళం ఫేమస్ యాక్టర్స్ అందరూ ఉన్నారు ఈ మూవీలో స్క్రీన్ ప్లే టేక్ ఆఫ్ చేసే విధానం చాలా బాగుంది ఈ మూవీలో డైరెక్టర్ జీవితంలో పుట్టి పెరిగి పెళ్ళి పిల్లలను కని పెంచడమే జీవితం కాదు మనకు నచ్చిన పనులు చేస్తూ అనుకున్న గోల్ ఎలా రీచ్ అవ్వాలో ఈ మూవీలో మనకి క్లియర్గా చూపించాడు ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ మనకు బాగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీకి ఏదైనా మైనస్ ఉంది అంటే సెకండ్ హాఫ్ సాగు తీసినట్లు అనిపిస్తుంది ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే సారాకి చిన్నప్పటి నుంచి పెళ్ళి పిల్లలంటే ఇష్టం ఉండదు మంచి స్టోరీ రాసి ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలన్నది ఆమె గోల్ మూవీ ఫీల్డ్లో అసిస్టెంట్గా చేస్తూ ఉంటుంది సారా పేరెంట్స్ నుంచి పెళ్ళి చేసుకోమని ప్రెజర్ పెడతా ఉంటారు సారాని ఆమె అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఒక స్టోరీ ప్రిపేర్ చేస్తుంది తొందరలో ఆ స్టోరీతో మూవీ చేయాలనుకుంటుంది ఆ కథలో భాగంగానే తన ఫ్రెండ్ సంధ్యని కలుస్తుంది ఆమెకి అక్కడ సంధ్య తమ్ముడు జీవన్ పరిచయం అవుతాడు అతనికి పిల్లలంటే ఇష్టం ఉండదని తెలిసి అతన్ని పెళ్లి చేసుకుంటే తన కెరియర్కు ఏ ప్రాబ్లం ఉండదని ఆమె డిసైడ్ అయి అతన్ని పెళ్లి చేసుకుంటుంది సారా జీవన్ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆమెకి ప్రెగ్నెన్సీ వస్తుంది ఆమె జీవన్తో నాకు సినిమానే ముఖ్యం మనకి బిడ్డ పుడితే నేను ఆ బిడ్డని సరిగ్గా చూసుకోలేను అని క్లియర్గా జీవన్కి చెప్తుంది అనుకోకుండా జీవన్ ఫ్రెండ్ ద్వారా సారా ప్రెగ్నెంట్ అని టూ టూ ఫ్యామిలీస్కి తెలుస్తుంది ఆ తర్వాత సిచ్యువేషన్ ఏంటి ఆమె డైరెక్టర్ అయ్యిందా లేదా ఎలాంటి పరిస్థితులను ఆమె ఎదుర్కొన్నారు అనేదే స్టోరీ ఈ మూవీని ఒకసారి చూడొచ్చు ఈ మూవీకి రేటింగ్ ఫైవ్కి త్రీ ఇవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి